उत्तर प्रदेश लो माटल तूटालु पेल्तुने उन्नाई यूपी प्रजलकु बहिरंग लेख रासिन सोनिया गांधी मोडी सरकार पै तीव्र विमर्शलु चेशारु अटु फतेपूर् मोडी चेसिन कामेंट्स कु काउंटर इच्चारु यूपी सीएम अखिलेश यादव मोडी नी गुजरात कु पंपिंचे टाइम दग्गर पडिंदन्नारु मायावती इक बीजेपी मात्रं अन्नी पार्टील पै एदुर्दाडी चेस्तूने उंदी कसबंटे कांग्रेस एसपी बीएसपी अंटू कोत्त कांट्रोवर्सी क्रियेट चेशारु बीजेपी चीफ अमित षा मरोवैपु रेपटि नालुगो विडत पोलिंग कु अन्नी एर्पाट्लु चेशारु अधिकारुलु ప్రధాని నరేంద్ర మోడీపై సీరియస్ అయ్యారు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ రంజాన్ కు ఓ రకంగా దీపావళికి మరో రకంగా విద్యుత్ ఇస్తున్నారంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు విద్యుత్ సరఫరాలో తేడాలు ఉన్నాయని గంగా నదిపై ఒట్టేసి చెప్పాలని మోడీని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అన్ని పండుగలకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు అఖిలేష్ హం తో కహతే హై బడీ జిమ్మేదారీ సే प्रधानमंत्री जी को कहते हैं कि खाओ गंगा मैया की कसम कि हम काशी में 24 घंटे बिजली दे रहे हैं कि नहीं दे रहे हैं। अगर रमजान पे आ रही हो 24 घंटे बिजली, दिवाली में 24 घंटे बिजली और क्रिसमस में 24 घंटे बिजली, तो जनता को तो लाभ होगा। तीनों त्योहारों पर अगर बिजली आ जाएगी तो सबसे ज्यादा लाभ अगर किसी को होगा तो हमारी जनता को लाभ होगा। कांग्रेस अधिनेत्री सोनिया गांधी उत्तर प्रदेश प्रजलकु बहिरंग लेख राशारु प्रजल मध्यकु रावालनि उन्ना ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాలేకపోతున్నానన్న సోనియా మోడీ సర్కారుపై విమర్శలు చేశారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు అచ్చేదిన్ పేరు చెప్పి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారని విమర్శించారు ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి కొందరు బడా వ్యాపారవేత్తల కోసమే సర్కార్ పనిచేస్తుందన్న ఆమె కుర్చీ కాపాడుకోవడానికి మోడీ ఎంతవరకైనా వెళ్తారని ఆరోపించారు ఉత్తర ప్రదేశ్ కు దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీని తిరిగి గుజరాత్ పంపించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశమంతా ప్రస్తుతం మోడీని వ్యతిరేకిస్తోందన్నారు రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేం లేదని ఆరోపించారు మాయా ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు కేంద్ర కి జో భాజపా కే సర్కార్ హై కెన్ పోనే 3 వర్షో మే ఆప్కే జిలే మే కిసీ బి గరీబ్ కే ఖాతే మే एक रुपया भी जमा हुआ है केंद्र की सरकार द्वारा किसी भी एक किसान भाई का कर्जा माफ हुआ है मैं समझती हूँ नहीं हुआ है और अब इनके ये दोनों मुख्य चुनावी वायदे भी यहाँ अन्य वायदों की तरह ही केवल हवा हवाई व कोरे जुमलेबाजी ही बनकर रह गए हैं वेल कोटल स्कैम चेसिन कांग्रेस प्रजलनु ओट्लु एला अडुगुतोंदनी केंद्र होमशाखा मंत्री राजनाथ सिंग प्रश्निंचारु यूपी अभिवृद्धि चेंदालंटे बीजेपी के ओटेयालनी कोरारु सुल्तानपूर् नियोजकवर्गंलोनी महेश्वर्गंज्लो आयन एन्निकल प्रचारंलो पाल्गोन्नारु तो इसी पाकिस्तान की धरती की छाती पर खड़े होकर इसे दुनिया के सामने बेनकाब करके भी मैं वापस ఉత్తర ప్రదేశ్ లోని చౌరా చౌరీలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఎస్పీ కాంగ్రెస్ బీఎస్పీలపై తీవ్ర విమర్శలు చేశారు కసబంటే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని ప్రజలకు వివరించారు కి ఆనే వాలే దినో మే 11 మార్చ్ కో ఉత్తర్ ప్రదేశ్ కే అందర్ 2/3 బహుమత్ సే भारतीय जनता पार्टी की सरकार बनने वाली सरकार बदलने के लिए भी मत दबाइएगा बटन कमल के निशान पर दबाइए उत्तर प्रदेश का भाग्य बदलने के लिए बटन दबाइए उत्तर प्रदेश लो रेपु नालुगो विडत पोलिंग जरगनुंदी 53 నియోజకవర్గాల్లో लो జరగనున్న పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు 84 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికల్లో 680 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో 61 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు